మన బడ్జెట్ లెక్కల ప్రకారం 45% సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పి లేదు. మీ దగ్గర ఎవరు వచ్చినా సరే చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎవరైనా రాగలన దమ్ము ధైర్యం ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సింపుల్ చర్చ, ఊరు చర్చలు చెప్పాలంటే ఊరికి ఛాలెంజ్ చేసుకోవటం వద్దు. సింపుల్ గా కూర్చొని చర్చిద్దాం. రమ్మనండి, ఎవరు వస్తారు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి వస్తారా, ఎవరు వస్తారు? సింపుల్ గా ఏదో గొడవలు చేసుకొని వాళ్ళనాపి ఈనాపి పోలీసులు అవసరం. అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారు వీళ్ళు. ఏ అంశం మీద సరే చర్చకు సిద్ధం. నువ్వు దళితులు చేసిన మోసం కానీ, మైనార్టీలు చేసిన మోసం కానీ, ఎవడెవడికి ఏ హామీలు ఇచ్చావు, ఆ హామీలో ఏ మోసం చేశావు, ఏ సబ్జెక్ట్ మీద సరే సబ్జెక్ట్ వైజ్ గా మీరు చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి మంత్రి సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. హడావిడ ఏమొద్దు అన్న, మన పొరవేది దగ్గర కూర్చున్నాం. జనం కూడా వద్దు, మన కార్యకర్తలు వద్దు, వాళ్ళ కార్యకర్తలు వద్దు, ఎవరు వద్దు. ఆయన అమానండి, ఇద్దరు నలుగురు వేసుకుని నేను నలుగురు తీసుకొస్తాను మీడియా వాళ్ళని పిలుస్తాను. అక్కడ మన చర్చ ఊరికి స్టేట్మెంట్ గవగవా ఇచ్చుకొని గందరగోళం చేసుకొని ఎవరు రానివ్వకుండా అక్కడ పోలీసులు, మా దగ్గర పోలీసులు పెట్టి ఈ హడావిడి షోయింగ్ నేను నిజంగా చర్చకు చేద్దాం. ఏ రంగం, ఈ విద్యుత్ రంగం మీద చేద్దామా చర్చ? లేకపోతే చెప్పండి, సోషల్ వెల్ఫేర్ మీద చేద్దాం. నువ్వు మంత్రి చేస్తావు, నేను మంత్రి చేశా చేద్దాం, దాని మీద చర్చ చెప్పు. హడావిడ ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీద, పల్లెల్లో మానమారి పల్లెల్లో చేసిన అభివృద్ధి మీద నేను చెప్తా చర్చ. మీరు చేసిన దోపిడీ మీద, దోపిడీ చేసిన దాని మీద కూడా, దాని మీద కూడా సిద్ధం. నూరేశ్వరు రావద్దు, ఊరు నూరున్నగానే పెద్ద పెద్ద అరవటం లేదు. సింపుల్ గా చర్చకు సిద్ధం అయితే చెప్పమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీ అందరి సమక్షంలో. ఇలా మీరందరూ కూడా అన్ని అంశాలకు దగ్గరకు వచ్చింది. నా సోదరులు చెప్పారు, వీళ్ళకి రోజులు దగ్గర పడ్డే 4 ఏళ్ళు అయిపోయింది. ఇక చివరి సంవత్సరంలోనో ఏప్రిల్ 4 కూడా మధ్యలోకి వచ్చేసాం. ఎప్పుడు ఎన్నికలు నాకు తెలిసి ఎప్పుడైనా రావచ్చు. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక దాన్ని బట్టి మనం అన్ని కూడా రెడీగా ఉండాల్సిందే. ఎన్నికల మీటింగ్ చెప్పే కార్యక్రమం కాదు ఇది. ఇది కేవలం విద్యుత్ రంగ సమస్యలను పెట్టిన కార్యక్రమంగా, ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవకతవకలు, ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ, ఇక్కడ ఈ దుర్మార్గాలు, ఈ రంగాన్ని భ్రష్ట పట్టించిన విధానం ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజల్ని చైతన్యవంతం చేయండి, ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ. తెలుగుదేశం పార్టీ ఏదో ధర్నా అని చేశారు, మేమేం కాదంటలా. ప్రతిపక్షానికి అది కావాలని మేము అడుగుతున్నాము. ఎందుకు చేశారు ధర్నా? విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని. మంచిదే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి మొర్రు అని చెప్పి రైతులు వెళ్ళి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నడకటాకెళ్తే పిట్టలను కాల్చాడు, కాల్చారు. మేము అలా చేయలేదే, మా నాయకుడు అది చేయడు. కానీ ఎందుకు పెరిగినాయి, ఎలా పెరిగినాయి, ఎంత పెరిగినాయి, అప్పటి పరిస్థితి ఏంటి, అప్పుడు డిస్కంలు కానీ, అప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత కూడా తెలుసుకోకుండా మూర్ఖుల్లాగా మీరు ధర్నాలు హర్తాళ్ళు చేయటం అనేది మీ బాధ్యతారాహిత్యం. దాంతోపాటు ఇక్కడ మాజీ మంత్రి నక్కా అన్నబాబు చాలా ఎక్కువ మాట్లాడాడు. మీరు చేసే ధర్నా కోసమో, లేకపోతే మీరు మాట్లాడే పని కోసమో, లేకపోతే మీ ప్రతిపక్షం మాట్లాడే ఆలోచనలు మేము కాదంటల్లా. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఆ అప్పుల మొత్తాన్ని కట్టుకుంటూ మొక్కువ అన్ని దీక్షతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, భావితరాల భవిష్యత్తు కోసం కానీ ఒక సక్రమైన పద్ధతిలో పనిచేస్తున్నాం మేము. మీరు వచ్చి ధర్నా చేస్తా ఛాలెంజ్ చేస్తారు, ఏమని చేస్తారు ఆనందబాబు? ఎస్, నీ ఛాలెంజ్కి నేను సిద్ధం. ఇంతకుముందే చాలాసార్లు చెప్పావు, నువ్వు వస్తావో, మీ చంద్రబాబు వస్తాడో, ఎక్కడ చెబుతారో, ఏ టైం చెబుతారో దగ్గరకు వచ్చి మేము కూడా చర్చిస్తాకి సిద్ధమని. మేము ఈ 4 సంవత్సరాల్లో వేమూరు నియోజకవర్గానికి ఎంత డబ్బులు తెచ్చామో, ఏ విధంగా ఖర్చు చేసామో, డీబీటీ రూపేణా ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చాను, రోడ్లకు ఎంత ఖర్చు చేయించాను, డెవలప్మెంట్ యాక్ట్స్ ఏం చేయించాను, ఏ ప్రాజెక్టులు తెచ్చాను, ఏం తేవబోతా ఉన్నాను, సంక్షేమ పథకాలు ఏం చేస్తా ఉన్నాము, బహిరంగ చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు జనాన్ని తెచ్చుకుంటావో, ఒక్కడో వస్తావో, మీ చంద్రబాబు కొడుకుని తెచ్చుకుంటావో, నేను నియోజకవర్గంలో నువ్వు చెప్పిన టయానికి నేను ఒక్కడే వస్తా.
తప్పకుండా తెలుసుకుందాం. నువ్వు నియోజకవర్గం విషయంలో చేసిన విషయాల మీద చర్చ అయినా సిద్ధం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏం చేశారు, మేమేం చేస్తున్నామో ఛాలెంజ్. ఏదో నీ ఉడతూపులకి చింతకాయలు రాలతాయి అనుకోకు. ఎప్పుడు నేను మళ్ళీ బతికున్నాను వచ్చేవేమో, నువ్వు తిరిగి రోజు ప్రజల్లో ఉండు. మేము ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మాకు ఒకటే సూత్రం, ప్రజల కోసం అందుబాటులో ఉంటాం. నీకులాగా పడుకోనో పారిపోయే రకం కాదు. చర్చ సిద్ధం, మాట్లాడక సిద్ధం, అవగాహనతో మాట్లాడటానికి సిద్ధం.